హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు శివ ఆన్లైన్ స్టడీస్. కంప్యూటర్ అవేర్నెస్లో భాగంగా ఈరోజు మనం ఎంఎస్ పవర్ పాయింట్లోని స్లైడ్ షో అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ స్లైడ్ షో అనే టాపిక్ చాలా చిన్నగా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది. 5 నుండి 10 నిమిషాలు మనకైతే కంప్లీట్ అయిపోద్ది, కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కంప్లీట్గా నేనైతే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో కనుక నచ్చితే, మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మీకు పోయేదేం లేదు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చలేదా, ఫ్యూచర్లో ఇలాంటి వీడియో చేయాలనా లేదా అని చెప్పేసి మాకు అర్థమవుతుంది, అందుకోసం మాత్రమే అడుగుతున్నా. అదేవిధంగా ఎవరైనా ఆస్పిరెంట్స్కి ఇంకా ఇలాంటి క్లాసెస్ కనుక కావాలనుకుంటే, వాళ్ళకి కనుక మన ఛానల్ ఉన్నట్టు తెలియకపోతే జస్ట్ వాళ్ళకి తెలిసేలాగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మనకి ఎలాంటి నష్టం ఉండదు, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే మీరు అవుతారు. ఓకే, ఇప్పుడు మనం స్లైడ్ షో అంటే ఏంది, దీని నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, అదేవిధంగా వీటిని ఏ విధంగా యూజ్ చేసి మన ప్రజెంటేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఇక్కడ స్లైడ్ షో అనే ఆప్షన్లో ఉన్న ఆప్షన్స్ని అయితే మీరు జూమ్ చేసి చూపెడతా, ఎందుకంటే చాలామందికి ఇవి కనిపించట్లేదని అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్షన్స్ అయితే మనకు స్లైడ్ షో లోపల ఫ్రమ్ బిగినింగ్ అని చెప్పేసి, ఆ తర్వాత ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అని చెప్పేసి, ఆ తర్వాత ప్రజెంట్ ఆన్లైన్, కస్టమ్ స్లైడ్ షో, సెటప్ స్లైడ్ షో, హైడ్ స్లైడ్, రిహార్స్ టైమింగ్స్, రికార్డ్ స్లైడ్ షో, ప్లేనరేషన్, యూస్ టైమింగ్స్, షో మీడియా కంట్రోల్స్, ఆ తర్వాత మానిటర్ వ్యూస్, ప్రజెంటర్ వ్యూ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా, వీటన్నింటి గురించి తెలుసుకుందాం. మళ్ళీ మళ్ళీ నేను చెప్పేటప్పుడు అయితే జూమ్ చేయను, ఎందుకంటే మీకు వీడియో క్లాస్ అనేది అర్థం కాదు కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆప్షన్ ఫ్రమ్ బిగినింగ్ అనే గురించి తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఏంటంటే, ఇప్పుడు ప్రజెంటేషన్ అనేది ఈ స్లైడ్ షో అనే ఆప్షన్ ద్వారానే ఎందుకు చేయాలంటే, ఈ స్లైడ్ షో అనే ఆప్షన్ ద్వారా మీరు ప్రజెంటేషన్ చేసినప్పుడు ఈ ప్రజెంటేషన్ అనేది ఫుల్ స్క్రీన్లో కనిపించడం అనేది జరుగుద్ది. ఎందుకు ఫుల్ స్క్రీన్లోనే చూపెట్టాలంటే, ఇప్పుడు నేను ఈ క్లాస్ అనేది చాలా కష్టపడి చేసిన కానీ దీన్ని ప్రజెంట్ ఎట్లా చేస్తా అనేదే ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టే నేను ప్రజెంటేషన్ కనుక చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్లైడ్స్ కనబడతాయి, పైద టైటిల్ బార్స్ అని, లేకపోతే ట్యాబ్స్ అని, ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని కనిపించే డిస్టర్బెన్స్గా ఉన్నది. ఇక్కడ మీరు ఎంత ఎఫెక్టివ్గా చెప్పాలనుకున్నా కూడా ఈ మ్యాటర్ అనేది హైలైట్ కాదు. మరి ఈ మ్యాటర్ హైలైట్ కావాలంటే మీరు ఏం చేయాలంటే, స్లైడ్ షో అనే ఆప్షన్ యూజ్ చేసి ఫుల్ స్క్రీన్ లోపల మీ యొక్క స్లైడ్ షో అనేది చూపెట్టాలి. ఎట్లా అంటే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఈ విధంగా చూపెట్టాలి. ఇట్లా చూపెట్టినప్పుడు మనం చెప్పే మ్యాటర్ అనేది అర్థమైంది. దానికోసం మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఫ్రమ్ బిగినింగ్ అనే ఆప్షన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న ఈ ప్రజెంటేషన్ అనేది ఒక 500 స్లైడ్స్తోని కలిగి ఉందని అనుకుందాం. ఈ 500 స్లైడ్స్లో నేను ఒక 389వ స్లైడ్ మీద వర్క్ చేస్తున్నా అనుకుందాం. ఇట్లా వర్క్ చేసేటప్పుడు మీరు ఈ స్లైడ్ షోని ప్రజెంట్ చేయాల్సి వస్తే, అప్పుడు మీరు 1వ స్లైడ్ దగ్గర నుంచి ప్రజెంట్ చేయాలనుకుందాం, అప్పుడు మీరు 1వ స్లైడ్కి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళడం ఇబ్బంది కదా. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే, ఫ్రమ్ బిగినింగ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ బిగినింగ్ మీద క్లిక్ చేయగానే మీరు ఎన్నో స్లైడ్లో ఉన్నా, 389లో ఉన్న, 499లో ఉన్న, ఆ స్లైడ్ షో అనేది ఫస్ట్ స్లైడ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నేను 3వ స్లైడ్ మీద ఉండి ఫస్ట్ స్లైడ్ అనేది స్టార్ట్ చేసి చూపెడితే, ఇప్పుడు 3వ స్లైడ్లో ఉన్న ఫ్రమ్ బిగినింగ్ మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు నాకు ఫస్ట్ స్లైడ్ దగ్గర నుంచి ఈ ప్రజెంటేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీకైతే అర్థమైంది కదా, దీనికి ఒక షార్ట్ కట్ కీ ఉన్నది, అది ఇంపార్టెంట్, అదేందనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫ్రమ్ బిగినింగ్ అనే స్లైడ్ షోకి షార్ట్ కట్ కనుక చూసుకున్నట్లయితే, మీ కీబోర్డ్లో అన్నిటికంటే పైన ఫంక్షన్ కీస్ అని ఉంటాయి కదా, ఆ ఫంక్షన్ కీస్ లోపల ఉండే F5 అనే ఫంక్షన్ కీని కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఈ ఆప్షన్ అనేది ఎనబుల్ అయింది. డైరెక్ట్ మీ యొక్క స్లైడ్ షో అనేది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయింది. దీనిలో నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి, అది ఎట్లా అనేది నేను నెక్స్ట్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ చెప్పిన తర్వాత చెప్తా, ఎందుకంటే అది రెండు చెప్తే మీకు అర్థమైంది కాబట్టి. ఇప్పుడు మీకు ఇక్కడ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అని చెప్పేసి కనబడుతుంది కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఇదే 389వ పేజీలో పనిచేస్తున్నా అనుకుందాం. ఇక్కడ పనిచేసేటప్పుడు నాకు ఇదే స్లైడ్ షో నుంచి ప్రజెంట్ చేయాల్సి వచ్చింది, అంటే ఇదే స్లైడ్ షో నుంచి నేను చూపెట్టాలనుకున్న వాళ్ళకు అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఫ్రమ్ కరెంట్ స్లైడ్ షో అనే ఆప్షన్ని యూజ్ చేయొచ్చు. అప్పుడు మీరు ఏ స్లైడ్లో ఉంటారో అదే స్లైడ్ నుంచి మీ స్లైడ్ షో అనేది స్టార్ట్ అయింది. అయితే దీనికి కూడా ఒక షార్ట్ కట్ కీ ఉన్నది, అదేందనేది చూద్దాం. ఇంతకుముందు ఫ్రమ్ బిగినింగ్కి షార్ట్ కట్ కీ ఏం చెప్పుకున్నాం, F5 అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రమ్ కరెంట్ స్లైడ్కి షార్ట్ కట్ ఏంటంటే షిఫ్ట్, దీని ముంగట ఒక షిఫ్ట్ కీ పెట్టుకోండి, షిఫ్ట్ ప్లీ కీ ప్లస్ F5ని, ఈ రెండింటిని మీరు కలిపి ప్రెస్ చేసినట్లయితే మీ యొక్క స్లైడ్ షో అనేది కరెంట్ స్లైడ్ షో నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఎట్లా రావచ్చు అంటే, పవర్ పాయింట్ లోపల మీ యొక్క స్లైడ్ షోని ఫస్ట్ స్లైడ్ నుంచి స్టార్ట్ చేయడానికి మీరు ఉపయోగించే షార్ట్ కట్కి ఏంది అని అడిగితే F5 అని చెప్పి చూస్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రజెంటేషన్లో మీరు ప్రస్తుతం ఉన్న స్లైడ్ షో నుంచి మీ యొక్క ప్రజెంటేషన్ కంటిన్యూ చేయాలంటే మీరు ఉపయోగించే షార్ట్ కట్కి ఏంది అని చెప్పేసి అడగచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, షిఫ్ట్ ప్లస్ F5 అనే షార్ట్ కట్కి ఉంటుందని చెప్పేసి దీన్ని ఆన్సర్లో నుంచి చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, మీకు రెండు అయితే అర్థమైపోయినాయి కదా. ఈ రెండింటికి షార్ట్
షార్ట్కట్ కీస్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ప్రజెంట్ ఆన్లైన్ అని చెప్పేసి కనబడుతుంది కదా. ఈ ప్రజెంట్ ఆన్లైన్ అంటే ఏంటంటే, నేను ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్ లోపల ఉన్నా అనుకుందాం. ఈ మంచిర్యాల నుంచి నేను హైదరాబాద్ లోపల ఈ ప్రజెంటేషన్ అనేది ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు నేను మంచిర్యాల నుంచి హైదరాబాద్ పోయి ప్రజెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దీనికోసం మీరు ఏం చేయొచ్చు అంటే, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ లోపల ఉన్న ఆన్లైన్ సోర్స్ అనేది వాడుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రజెంట్ ఆన్లైన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆఫీస్ ప్రజెంటేషన్ సర్వీస్ అనేది కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేసుకొని మీరు ఒకటేసారి ఎంతమందికైనా కూడా మీ యొక్క ప్రజెంటేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. అది ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్న వర్కర్స్ అందరికి కూడా ఒకటేసారి ప్రజెంటేషన్ అనేది చూపెట్టాలంటే, నేను ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకుంటా, ప్రజెంట్ ఆన్లైన్ మీద క్లిక్ చేసుకొని ఈ విధమైన విండో ఓపెన్ అయింది. ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేస్తా. కనెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత అది ఇంటర్నెట్కి కనెక్ట్ అయిపోయి నాకు ఒక యూఆర్ఎల్ అనేది పంపిస్తుంది. ఈ యూఆర్ఎల్ నేను ఎవరెవరికైతే పంపిస్తానో, ఈ యూఆర్ఎల్ నేను ఎంతమందికి అయితే పంపిస్తానో, వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా వాళ్ళ యొక్క కంప్యూటర్లో ఈ ప్రజెంటేషన్ అనేది చూసుకోవచ్చు. అయితే అట్లా చూసుకోవడానికి మీకు ఇక్కడ ఒక మీడియేటర్ ఉండాలి. ఆ మీడియేటర్ ఏంటంటే, మీరు పంపించడానికి మీకు ఒక కంప్యూటర్ ఉంటుంది, అక్కడ రిసీవ్ చేసుకోవడానికి కూడా కంప్యూటర్ ఉంటుంది, కానీ మీ ఇద్దరి మధ్యలో అనుసంధానకర్త ఎవరు అంటే ఇంటర్నెట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆన్లైన్లో ప్రజెంటేషన్ ఇవ్వాలంటే మీకు ఉండాల్సిన ఖచ్చితమైన రిక్వైర్మెంట్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ వస్తే ఇంటర్నెట్ అని చెప్పేసి మీరు చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కస్టమ్ స్లైడ్ షో అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉన్నది కదా, దీని గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు కస్టమ్ స్లైడ్ షో అంటే, ఈ స్లైడ్ షో మొత్తం కూడా 500 స్లైడ్స్తో ఉన్నది. దీంట్లో నుంచి నాకు 1 నుంచి 100 స్లైడ్స్ ఒకసారి, ఆ తర్వాత 200 నుంచి 300 స్లైడ్స్ ఒకసారి, అదేవిధంగా నాకు ఇక్కడ 300 నుంచి 400, ఆ తర్వాత 400 నుంచి 500 స్లైడ్స్ అనేది నేను చూపెట్టాలని అనుకుందాం. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ స్లైడ్స్ సెట్ చేసుకోవచ్చు నేను. ఇప్పుడు నాకు 1 నుంచి 100, 200 నుంచి 300, 300 నుంచి 400 స్లైడ్స్ అనేది ఆటోమేటిక్గా సెట్ చేసుకోవచ్చు. ఏ స్లైడ్ షో కావాలంటే ఆ స్లైడ్ షో నేనైతే చూపెట్టచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 4 స్లైడ్స్ ఉన్నాయి కాబట్టి నేను శాంపుల్గా మీకు చూపెడతా. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ కస్టమ్ షో మీద క్లిక్ చేసుకుంటా. కస్టమ్ షో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసుకుంటా. న్యూ మీద క్లిక్ చేయగానే నాకు ఏమైందంటే, ఇక్కడ కంప్యూటర్లో ఎన్నైతే స్లైడ్స్ ఉన్నాయో, అంటే ప్రజెంట్ మనం చేస్తున్న వర్క్లో ఎన్నైతే స్లైడ్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి. దాని ఎవేవి కావాలో వాటికి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చుకుంటా. అట్లా టిక్ మార్క్ ఇచ్చుకొని దాన్ని ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి తర్వాత ఓకే మీద క్లిక్ చేసినట్లయితే నాకు ఆ స్లైడ్ షో అనేది సెట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కస్టమ్ షో అని చెప్పేసి ఇది నేను ఇంతకుముందు క్రియేట్ చేసింది, సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టే క్రియేట్ చేసిన. దీన్ని నేను ఇక్కడ షో మీద క్లిక్ చేయగానే నాకు ఏ స్లైడ్స్ అయితే చూపెట్టాలనో ఆ స్లైడ్స్ అనేది కనిపించడం అయితే జరుగుద్ది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఈ విధంగా నేను ఎన్ని స్లైడ్స్ ఉన్నప్పటికీ కూడా 1 నుంచి 100, 200 నుంచి 300, ఈ విధంగా నాకు నచ్చిన షో అనేది చేసుకోవడానికి నేను ఆ కస్టమ్ షోస్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూసుకున్నట్లయితే సెటప్ స్లైడ్ షో. సెటప్ స్లైడ్ షో అంటే ఏంటంటే, మీకు ఇక్కడ కనిపిస్తున్న కొన్ని ఆప్షన్స్ అన్నింటినీ కూడా ఫస్ట్ ఈ సెటప్ స్లైడ్ షోలు అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేసి చూపెడతా. సెటప్ స్లైడ్ షో మీద క్లిక్ చేసుకోగానే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దీనిలో బాగా ఆప్షన్స్ ఉంటాయి, కాకపోతే అన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మీరు చెప్పేటప్పుడు నరేషన్ కనబడాలంటే, ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద పెన్ కనబడుతుంది కదా, ఈ విధంగా పెన్ కనబడద్దు అనుకుంటే మీరు ఇక్కడ మార్క్ ఇచ్చినట్లయితే షవ్ వితౌట్ నరేషన్ మీద పెన్ కనబడది. అదేవిధంగా ఇంతకుముందు నిన్న మనం కొన్ని యానిమేషన్స్ చెప్పుకున్నాం, టెక్స్ట్కి కానీ స్లైడ్కి కానీ. ఈ యానిమేషన్స్ ఉండద్దు, నాకు జస్ట్ ప్లెయిన్గా కనబడాలంటే మీరు ఇక్కడ షవ్ వితౌట్ నరేషన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే అది కూడా సెలెక్ట్ అయిపోద్ది. ఆ తర్వాత కింద మనకు గ్రాఫిక్ యాక్సలరేషన్ అని ఇచ్చిండు, ఇది కంప్యూటర్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఉంటుంది. అంటే కంప్యూటర్ సామర్థ్యం ఎక్కువ లేకపోతే మీరు ఇది డిజబుల్ చేసుకున్నట్లయితే మీ ప్రజెంటేషన్ అనేది స్పీడ్గా ప్రజెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పెన్ కలర్ అంటే, ఇప్పుడు నేను రాస్తున్న పెన్ ఎట్లున్నది, రెడ్ కలర్ ఉన్నది, ఈ విధంగా కాదు నాకు బ్లూ కావాలనుకో, అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే బ్లూ కలర్ పెన్ అనేది ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. చూస్ చేసుకొని నేను పెన్ అనేది సెట్ చేసుకోవచ్చు. తర్వాత లేజర్ పాయింటర్ అంటే, మీరు ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు ఒక లేజర్ పెన్ లాంటి లైట్ వస్తుంది, అది కూడా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీకు స్లైడ్స్, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు 1 నుంచి 500 స్లైడ్స్ ఉన్నాయి, కాకపోతే దీంట్లో 1 నుంచి 200 మాత్రమే మీరు ప్రజెంట్ చేయాలని అనుకుందాం. ఆ తర్వాత స్లైడ్స్ ఇక మీకు అవసరమే లేదనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ 1 to 200 అని పెట్టుకొని మీరు ఓకే కొట్టినట్టయితే ఓన్లీ 1 to 200 స్లైడ్స్ మాత్రమే షో అవుతాయి, మిగిలిన అన్ని కూడా షో కావు. ఆ తర్వాత అడ్వాన్స్డ్ స్లైడ్స్ అన్ని ఇవన్నీ కొన్ని ఉంటాయి, వీటి గురించి మనం నెక్స్ట్ చెప్పుకునేటప్పుడు అయితే డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఆ తర్వాత హైడ్ స్లైడ్. హైడ్ స్లైడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మీకు 4 స్లైడ్స్ అయితే కనబడతాను కదా, ఈ 4 లోపల నాకు ఈ లాస్ట్ స్లైడ్
స్లైడ్ అవసరం లేదు అనుకుందాం. అప్పుడు నేను ఏం చేయొచ్చంటే ఈ లాస్ట్ స్లైడ్ మీద క్లిక్ చేసుకొని హైడ్ స్లైడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ స్లైడ్ అనేది హైడ్ అయిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 4 అనేది ఒక క్రాస్ మార్క్తో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్లైడ్ అనేది కనబడది. నేను ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఈ స్లైడ్ అనేది ప్రజెంటేషన్ లోపల కనబడది. ఇట్లా మీకు ప్రస్తుతానికి అవసరం లేని స్లైడ్స్ అన్నీ కూడా మీరు హైడ్ చేసుకొని మీ యొక్క ప్రజెంటేషన్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ తర్వాత రిహార్స్ టైమింగ్స్. రిహార్స్ టైమింగ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ప్రజెంటేషన్లో ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఈ స్లైడ్ ఎంతసేపు కనిపించింది, ఈ స్లైడ్ ఎంతసేపు కనిపించింది, ఈ స్లైడ్లో యానిమేషన్ ఎంతసేపు కనిపించింది అనేది మొత్తం కూడా టైమింగ్ రికార్డ్ అయింది. ఆ విధంగా టైమింగ్ రికార్డ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఎట్లా రావచ్చు అంటే, ఎంఎస్ పవర్ పాయింట్ లోపల మీ యొక్క స్లైడ్ షో టైమింగ్స్ని రికార్డ్ చేయడానికి, క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ టైమింగ్స్ని మాత్రమే రికార్డ్ చేయడానికి ఉపయోగపడే ఆప్షన్ ఏంటంటే రిహార్స్ టైమింగ్స్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇది ఎట్లా అనేది నేను ఇన్ డీటెయిల్గా చెప్తా. ఇప్పుడు ఈ ఫస్ట్ స్లైడ్ ఉన్నది, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఒక 10 నిమిషాలు టైం పట్టింది అనుకో. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, స్లైడ్ షో అయిపోయిన తర్వాత నేను చూసుకుంటా ఈ స్లైడ్కి ఎంత టైం పట్టింది, ఈ స్లైడ్కి ఎంత, ఈ స్లైడ్కి ఎంత అని చూసుకుంటా. అట్లా చూసుకునేటప్పుడు ఈ స్లైడ్కు 10 నిమిషాలు అంటే బాగా ఎక్కువ, ఇంతసేపు చెప్పొద్దు, 8 నిమిషాలనే కంప్లీట్ చేయాలి అని అనుకో. అప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ స్లైడ్లో దీన్ని 8 నిమిషాలకే చెప్పొచ్చు. ఈ విధంగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్రజెంటేషన్లో ఉన్న రిహార్స్ టైమింగ్స్ అనే ఆప్షన్ అయితే యూజ్ అయింది. ఆ తర్వాత మీకు ఇక్కడ రికార్డ్ స్లైడ్ షో అంటే, ఇప్పుడు ఏదైతే స్లైడ్ షో నేను చేస్తున్నానో, ఇప్పుడు ప్రజెంటేషన్ చేస్తే, ఇప్పుడు నేను ఇప్పుడు ఈ విధంగా మీకు స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేస్తున్నాను అనుకో, ఈ ప్రజెంటేషన్ మొత్తం కూడా రికార్డ్ చేసుకోవాలని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే రికార్డ్ స్లైడ్ షో అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ యూజ్ చేసి మీ యొక్క ప్రజెంటేషన్ అనేది రికార్డ్ చేసుకొని మళ్ళీ మీకు ఎప్పుడైతే కావాలనో అప్పుడు చూసుకోవచ్చు. లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా మీరు ఏదైతే రికార్డ్ చేసిందో ఆ రికార్డ్ చేసింది మళ్ళీ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎవరికి కావాలంటే వాళ్ళకి చూపెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ప్లే నరేషన్స్. ఇంతకుముందు నేను సెటప్ స్లైడ్ షో లోపల మీకు ఇక్కడ చెప్పిన చూసిండ్రా, నరేషన్స్ అని, యానిమేషన్ అని ఇవే సేమ్ మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటి గురించి ఇంకొకసారి చెప్తా. ప్లే నరేషన్స్ అంటే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ పెన్ను కానీ ఇవన్నీ కనిపించాలి అంటేనేమో రైట్ మార్క్, కనబడద్దు అంటేనేమో రాంగ్ మార్క్. ఆ తర్వాత యూస్ టైమింగ్స్. ఇంతకుముందు నేను ఇక్కడ రిహార్స్ టైమింగ్స్ లోపల చెప్పిన కదా, ఆ రిహార్స్ టైమింగ్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించాలి అంటేనేమో రైట్ మార్క్, కనిపించొద్దు అనుకుంటేనేమో రాంగ్ మార్క్. ఆ తర్వాత షౌ మీడియా కంట్రోల్స్. ఇప్పుడు మనం ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు మీడియా కంట్రోల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్లే అనేది ఈ బటన్లో ఉంటుంది, పాస్ అనేది ఇట్లుంటుంది, ఆ తర్వాత ఆడియో అనేది మనకు ఒక మైక్ వచ్చి ఇట్లా ఇట్లా ఉంటుంది కదా, బొమ్మలు కరెక్ట్ రావు అట్లా ఉంటుంది కదా ఏదో సంథింగ్, ఆ విధమైన సింబల్స్ మీడియా కంట్రోల్స్ చూపెట్టమంటావా వద్దా అని చెప్పేసి అడుగుద్ది. నీకు కావాలంటే ఎస్, వద్దంటే నో పెట్టుకుంటావు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మానిటర్ అనే ఆప్షన్ ఉన్నది. ఇప్పుడు కొంతమంది వర్క్ ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఇప్పుడు నేనేం చేస్తా అంటే పక్కకు నేను కంప్యూటర్ కనెక్ట్ చేసుకుంటా, ఇటు పక్కకు ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తా, అంటే రెండు కూడా కంప్యూటర్సే, ల్యాప్టాప్ అయినా కంప్యూటర్ అయినా. ఇప్పుడు నేను చెప్పే క్లాస్ ఎట్లా రన్ చేస్తా అంటే, దీని లోపలనేమో నేను చెప్పదలుచుకున్న మ్యాటర్ అంతా కూడా ఉంచుకుంటా, దీని లోపలనేమో ప్రజెంటేషన్ జరుగుద్ది. మీకు ఇక్కడ రికార్డ్ అయ్యింది, ఇక్కడ నుంచి నేను చూస్తా, నేను చూసేదేమో ఇక్కడ, నా కన్ను పనిచేసేదేమో ఇక్కడ, మీరు చూసేదేమో ఇక్కడ. ఈ విధంగా ఎందుకు చేస్తారంటే వర్క్ ఈజీగా అవ్వడానికి. ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్నప్పుడు నాకు ఈ స్లైడ్స్ అన్నీ కూడా ఒక కంప్యూటర్లో, ఈ ఆప్షన్స్ అన్నీ ఒక కంప్యూటర్లో, ఈ స్క్రీన్ మొత్తం, ఈ వైట్ స్క్రీన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్ మొత్తం కూడా ఇంకో కంప్యూటర్లో కనబడాలని అనుకో, అప్పుడు మీరు ఇక్కడ మానిటర్స్ అనే ఆప్షన్ని యూజ్ చేయొచ్చు. అప్పుడు మీకు ఏమైందంటే, ఒక స్క్రీన్ లోపలనేమో మొత్తం ఫుల్ స్క్రీన్లో మీరు చెప్పదలుచుకున్న విషయం కనిపిస్తుంది, ఇప్పుడు ఇక్కడనేమో మ్యాటర్ ఉంటుంది, దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేంజెస్ చేసినా కూడా అవి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి, కాకపోతే మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కనబడాయి, వీళ్ళకి చూసే వాళ్ళకి కనబడాయి, ఇట్లా మరింత ఎఫెక్టివ్గా మీరు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా మీరు ఇక్కడ మానిటర్స్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. వీటి మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రైమరీ మానిటర్ అని, ఆటోమేటిక్ డిటెక్టింగ్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు ఎన్ని మానిటర్స్ కనెక్ట్ చేస్తే ఆ మానిటర్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి, వాటిలో నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ప్రజెంటేషన్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ అక్కడ చేసుకోవచ్చు. ప్రజెంటేషన్ అనేది ఇంకో స్క్రీన్ లోపల మంచిగా చూపెట్టచ్చు. ఆ తర్వాత యూస్ ప్రజెంటర్ వ్యూ. యూస్ ప్రజెంటర్ వ్యూ కూడా సేమ్ అదే, ఇక్కడ మీరు మానిటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూస్ ప్రజెంటర్ వ్యూ మీద క్లిక్ చేస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టు సెట్టింగ్స్ అన్నీ ఒక స్క్రీన్ లోపల, ప్రజెంటేషన్ అనేది ఒక స్క్రీన్ లోపల కనిపిస్తుంది. ఈ విధంగా కనిపిస్తే ఏంటంటే మీరు లైవ్లో చెప్పేటప్పుడే సెట్టింగ్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ చెప్తున్నా, చెప్పేటప్పుడే ఈ అవేర్నెస్ అనేది ఇక్కడ ఉండదు, దీన్ని ఇక్కడికి మూవ్ చేయాలని అనుకో, నేను ఇదే స్క్రీన్ లోపల మూవ్ చేస్తే అది మంచి కనబడదు, మౌస్ కనబడి డిస్టర్బెన్స్ అయ్యింది. అదే నేను రెండో స్క్రీన్ ఉన్నదనుకో, ఒక స్క్రీన్లో మీరు చూస్తూ ఉంటారు, రెండో స్క్రీన్లో నేను సెట్టింగ్ చేస్తూ ఉంటా. ఈ విధంగా దాన్ని బ్యూటిఫుల్గా చేయొచ్చు అన్నట్టు. మొత్తానికైతే స్లైడ్ షోలో ఉన్న ప్రతి ఆప్షన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎక్కడైనా స్పీడ్ అయినా స్లో అయినా మీకు అర్థం కాకపోయినా డౌట్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే నేను ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇస్తాను, మీ డౌట్ అయితే క్లారిఫై చేస్తాను.
ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి ఇవాళ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ క్లాస్ పట్ల మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి క్లాసెస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి చేరేలాగా షేర్ కూడా చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇలాంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని కనుక మీరు రెగ్యులర్గా అందుకోవాలనుకుంటే, డైలీ కరెంట్ అఫేర్స్ని కనుక పొందాలి అనుకుంటే, మీ యొక్క ప్రిపరేషన్ మెరుగుపరచుకోవాలని అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా పక్కనుండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.